తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, పారిశ్రామిక విధానాలతో రాష్ట్రం బంగారు తెలంగాణ సాధన దిశగా ముందుకు వెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. అవినీతి రహిత పారదర్శక పాలనకు ప్రాధాన్యమిస్తున్న సర్కార్ తెలంగాణనే అన్నారని, ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రశంసిస్తున్నాయన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. స్వయంగా చొరవ తీసుకుని నడుము బిగించి మాకు ఆదేశాలు ఇవ్వడంతో 66 మీటింగులు పెట్టాం అధ్యక్ష. 22 డిపార్ట్మెంట్లతో 66 మీటింగులు పెట్టాం. 26 చట్టాలను సవరించాం. 58 కొత్త జీవోలు ఇచ్చినాం. 121 డిపార్ట్మెంట్ సర్క్యులర్లు ఇచ్చాం. 19 కొత్త పోర్టల్స్ క్రియేట్ చేశాము. మొత్తం 113 కొత్త ఆన్లైన్ సర్వీసెస్ లాంచ్ చేశామంటే ఇదేదో కేవలం చేశామంటే చేశామనడానికి పేపర్ మీద చేస్తే సరిపోదు అధ్యక్ష. ఇవి ఫంక్షనల్గా ఉన్నాయా లేవా, సరిగా పనిచేస్తున్నాయా లేవా, వీళ్ళు చెప్తున్న వ్యవస్థ పనిచేస్తుందా లేదా అని చెక్ చేసుకునే యంత్రాంగం కూడా వారికి ఉంది అధ్యక్ష. ఇవన్నీ చేసిన తర్వాత ఆనాడు ఈ డిఐపిపి మరి పరీక్షలో 98.78% భారతదేశంలోనే 13వ స్థానం నుంచి శరవేగంగా 1వ స్థానానికి ఎగబాకి గుజరాత్ను కూడా 2వ స్థానానికి నెట్టివేసింది తెలంగాణ రాష్ట్రం.